కీర్తి కిరీటాలు సీరియల్ మూడో భాగం రచన ఎద్దనపుడు గారు అబ్బా అమ్మ కిషోర్ ఇద్దరు కబురుల్లో పడ్డారంటే ఇంకో సంగతి గుర్తుండదు ఐదు నిమిషాల్లో పైకి రమ్మని చెప్పొచ్చాను చూడు పావుగంట దాటింది అంటూ గుమ్మం వరకు వెళ్లి చూసి ఆశాభంగం చెందినట్టుగా తిరిగి వచ్చింది లావణ్యంగా ఆరోగ్యంగా అరవిచ్చిన గులాబీల నాజూకుగా ఉన్న స్వర్ణ కదలికలో వేడి శరీరంలో ఉండే చురుకుదనం కూడా ఉంది ఒక్క ఐదు నిమిషాలు స్థిరంగా ఒక చోట కూర్చోలేనట్టుగా ఉంటుంది కూర్చుంటే లేచి ఏదో పని మీద తిరిగేటట్టుగా తిరుగుతుంటే వచ్చి కూర్చునేట్టుగా అనుక్షణం హుషారైన వయస్సు సెలయేరులాగా పరిగెత్తిస్తున్నట్టుగా ఉంటుంది కిషోరు రాలేదని ఆశాభంగం చెందినట్లుగా ముఖం ముడిచిన స్వర్ణ ఒక్క క్షణం రాజ్యలక్ష్మిని చూడగానే మళ్ళీ అంతలో గుర్తుకొచ్చినట్టుగా ఉంది ఆంటీ ఇప్పుడే చెప్తున్నాను వచ్చే ఆదివారం రవీంద్ర భారతిలో నా ప్రోగ్రామ్ ఉంది ఈరోజు నాకు ఆ రోజు ఘనమైన సన్మానం ఉంది నువ్వు ఈసారి ఒంట్లో వాగలేదంటే నేను ఊరుకోను తప్పకుండా రావాలి రాకపోయావంటే చూడు ఇంకా నీతో మాట్లాడినే మాట్లాడను ముందే చెప్పేస్తున్నాను సుమ చూపుడు వేలితో బెదిరిస్తూ అంది సన్మానమా ఎవరు చేస్తున్నారమ్మా నాకు తెలియనే తెలియదే ఉత్తరం మొక్కలన్నీ జమ చేస్తూ అంది అటు ఇటు తిరుగుతున్న స్వర్ణ ఈ మాట వినగానే చటక్కన ఆగి ఆవిడ దగ్గరగా వచ్చింది ఒకసారి గుమ్మ వైపు చూసి కంఠం తగ్గించి మెల్లగా అంది ఆంటీ నిజం చెప్పమంటావా జనంలో నా డ్యాన్స్ అంటే కాస్త అభిమానం ఉన్నమాట నిజమే కానీ వాళ్లకు నాకు బిరుదులిచ్చి సత్కారం చేయాలన్నంత ఉత్సాహం కానీ శ్రద్ధ కానీ ఎవరికీ లేవు ఇదంతా అమ్మ ఆరాటం క్రిందటి నెలలో అమ్మ భానుమూర్తి అనయానికి వెయ్యి రూపాయలు మొట్ట చెప్పి తన ఉద్దేశం చెప్పింది అంతే ఈ నెలలో నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాంస్కృతిక సంఘాలన్నీ కలిసి ఘనంగా సన్మానించి గవర్నర్ గారి చేత నాకు నాట్యమయూరి అనే బిరుదు ఇప్పిస్తున్నాయి ఇలా బిరుదులు సంపాదించుకుంటే జనం పాపం అమ్మో ఈవిడ చాలా గొప్ప నర్తకి కాబోలు అని నన్ను ఆరాధించడం మొదలు పెడతారని అమ్మ ఆశ దీనికి అంతటికీ కిషోర్ ప్రోత్సాహం కూడా ఉందనుకో కిషోర్ ఏమంటాడంటే ముందు డబ్బును వెదజల్లి మనం కీర్తిని కొనుక్కుంటే తర్వాత అదే మనకు పెట్టుబడిని మించిన లాభం తెచ్చిపెడుతుందట ఇది ఒక రకమైన వ్యాపార రహస్యం అమ్మ ఇలాంటి విషయాల్లో చాలా చురుకైన మనిషి కొస అందిస్తే చాలు తాడు మొత్తం లాగేయగల నేర్పు ఉంది చూసావా అంటే ఇదివరకు మీలాంటి వాళ్ళు పేరు తెచ్చుకున్నారు అంటే మీ జీవితం అంతా తపస్సు చేసినట్టుగా ఆ సాధనకే దారపోసేవారు మీకు గుర్తింపు రావాలంటే సంవత్సరాలు పట్టేది నెలల తరబడి దీక్షతో శ్రమ మరి మీ సామర్థ్యం మూలంగా క్రమేపీ జనంలో మీరు మంచి గుర్తింపు వచ్చేది మీకు ఒక్కొక్కళ్ళకి బ్రతికుండగా అదృష్టం కూడా లభించేది కాదేమో కానీ ఇప్పుడు ఉన్నామంటే మా పని ఎంత తేలికో చూడు మాకు ఏం బిరుదులు ఇవ్వాలో మమ్మల్ని ఎలా గౌరవించాలో ప్రజల్ని మేమే శాసిస్తాం జనం మమ్మల్ని వెంటనే గుర్తించేలా ప్రచారం అనే త్రిశూలంతో వారి మీదకి దండెత్తుతాం వాళ్ళని ఊపి రాడనివ్వకుండా మా గొప్ప మేమే కీర్తించుకుంటూ ఆ తరగొట్టేస్తాం ఇదివరకు మీలాంటి విద్వాంసులు ఉన్నారంటే ఒకరిని మించి ఒకరు మెప్పించి జనం చేత అనిపించుకోవాలని ఉత్సాహపడేవారు ఇప్పుడు మేమున్నామే మాకు ఇంకెవరైనా కాస్త పోటీ వస్తే చాలు రషతో బగ్గుమంటాం ఎందుకో తెలుసా మా సామర్థ్యంలో మాకు నమ్మకం లేదు కనుక మా వెనక వచ్చిన వాళ్ళు మా ముందు స్థానం సంపాదిస్తారేమోననే పిరికి తన మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి రాజ్యలక్ష్మి స్వర్ణ బుగ్గలు పట్టుకుని సాగదీసింది నువ్వు చాలా అమాయకురాలు అనుకున్నాను సుమా అంది ఆపేక్షగా చూస్తూ స్వర్ణ చేతులు జోడించి నమస్కరించింది ఆంటీ ఈ రోజుల్లో ఎవరైనా అమాయకంగా ఉన్నారు అంటే వాళ్ళు ఒట్టి బడుద్దాయిలు అన్నమాట మేమే కోరకుండానే ప్రయత్నం చేయకుండానే చాలా విషయాలు వాటంతటా అవే తెలిసిపోతున్నాయంటే అది మానేరమా గుమ్మల్లో అలికిడి వినగానే స్వర్ణ ముఖం అటు తిప్పింది ఆయా ట్రేతో వచ్చి అక్కడ పెడుతూ ఇందిరమ్మ గారు కిషోర్ గారు ఇక్కడికే వస్తున్నావని చెప్పారు అమ్మా మీరు ముందు మందు వేసుకోలేదు అంటూ గుర్తు చేసింది తీసుకురా అని ఆయా వెళ్ళబోతుంటే రాజ్యలక్ష్మి వెనక నుంచి కేకేసింది ఆయా ఇంకో కప్పు తీసుకునరా నేను కూడా ఈ పూట టీయే తాగుతాను ఆయా తల ఊపింది స్వర్ణ అంతవరకు చేతులు తిప్పుతూ ఉపన్యాసం ఇస్తుందల్లా చప్పును ఆపి రాజ్యలక్ష్మికి ఎదురుగా ఉన్న సోఫాలోకి వెళ్ళి కూర్చుంది అత్త కోడళ్ళిద్దరు ఏం చేస్తున్నారు స్వర్ణ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్న ఒక ఆవిడ లోపలికొచ్చింది ఆవిడకు సుమారు రాజ్యలక్ష్మి కొన్న వయసే ఉంది ఏ ఉంది మన మీద చాడీలు చెప్పుకుంటూ ఉండుంటారు అన్నాడు కిషోర్ అతను బట్టలు ధరించిన తీరు దువ్వుకున్న విధము ముంజేతికి వేసుకున్న గొలుసు నడుముకు పెట్టుకున్న బెల్టు ఒక్కసారి పరీక్షగా చూస్తే ఈ కాలం కుర్రాలను ఆవరించిన ఫ్యాషన్ల వ్యామోహానికి చిక్కిన ప్రతినిధిలా ఉన్నాడు అతడు సరాసరి రాజ్యలక్ష్మి దగ్గరికి వచ్చాడు మమ్మీ ఈ పూట మీ ఒంట్లో ఎలా ఉంది ఎంతో అనుకోగా అడిగాడు బాగానే ఉంది మంది వేసుకున్నారా రాజ్యలక్ష్మి తల ఊపింది చలిగాలిగా ఉంది స్వెటర్ వేసుకోకపోయారా ఆయా అంటూ పిలిచిన అతను వెంటనే సమాధానం రాకపోవడంతో తనే వెళ్ళి మంచం మీద దోమతెర దగ్గరగా పడున్న చిన్న షాల్ తెచ్చి ఆమె భుజం చుట్టూ కప్పాడు ఆంటీ మీ అబ్బాయి చాలా చెడ్డవాడు సినిమాకి వెళ్దామని నన్ను రమ్మన్న పెద్ద మనిషి ఆ మాటే మర్చిపోయినట్టున్నాడు ఆశగా అలకగా మూతి తిప్పుతూ అంది స్వర్ణ అతని కళ్ళు లాలనగా చూశాయి సారీ స్వారీ స్వర్ణ ఆలస్యం అయిపోయింది అపరాధమే జరిగిందని ఒప్పుకుంటున్నాను అది కూడా నీ పని మూలంగానే జరిగింది నీ ప్రోగ్రాంకి ఎవరెవరిని పిలవాలా అని మాట్లాడుకుంటున్నాం అతను కప్పులో టీ పోసి తెచ్చి స్వర్ణ చేతికిచ్చాడు అయితే క్షమించేశాం స్వర్ణ ముఖం ప్రసన్నమైంది కూర్చోయిందిర రాజ్యలక్ష్మి ఆవిడ పలకరింపుగా అంది అంతవరకు అద్దాల బీరువాలో ఉన్న బహుమతులను పరీక్ష చేస్తున్నట్టుగా నిలబడిన ఆమె వచ్చి కూర్చుంది చూడు కిషోర్ ఆంటీ మనతో సినిమాకి రమ్మంటుంటే రానంటోంది ఫిర్యాదుగా అంది స్వర్ణ అమ్మని అవస్థ పెట్టకు స్వర్ణ సినిమా చూస్తే తలనొప్పితో బాధపడుతుంది అతను టీ పోసిన ఒక కప్పు ఇందిరమ్మ గారికి అందించి మరొకటి తను తీసుకున్నాడు ఇంతలో ఆయ మందు టీ తెచ్చి అక్కడ పెట్టింది కిషోర్ ఆశ్చర్యంగా చూశాడు ఇదేమిటి మీరు ఇంకా మందు వేసుకోలేదా టైం చూసుకుంటూ ఇంత ఆలస్యం ఎందుకైంది నేను అడిగితే వేసుకున్నానని చెప్పారే అన్నాడు రాజ్యలక్ష్మి మాట్లాడకుండా మందు వేసుకుంది టీ కప్పు చూడగానే కిషోర్కి ఆగ్రహం లాంటిది కలిగింది వెంటనే అది తీసి ఆయా చిటికిస్తూ ఆయా అమ్మకు టీ తెచ్చావా నీకు బుద్ధి ఉందా లేదా ఎన్నిసార్లు చెప్పాను ఈ టైంలో టీ ఇవ్వద్దని ఇప్పుడు టీ తాగితే రాత్రి కామిడికి నిద్ర పట్టదని తెలిసి కూడా ఇస్తావా నువ్వు అతడు కసిరినట్టుగా అన్నాడు కిషోర్ అనే మనకు నేనే తెమ్మన్నాను టీ తాగినా తాగకపోయినా నాకు రాత్రిలో నిద్రపట్టట్లేదు మెల్లని స్వరంతో అంది రాజ్యలక్ష్మి మీరే చెప్పారా ఇలాగైతే మీ ఆరోగ్యం ఇంకేం బాగుపడుతుంది డాక్టర్ మిమ్మల్ని సాయంత్రం వేళ టీ కానీ కాఫీగా తాగద్దని చెప్పారా మరీ మరీ చెప్పారా ఆయన మీరు చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తే నేనేం చేయగలను మీ ఇష్టం మిమ్మల్ని శాసించగలిగే అంతటి వాడిని అయితే కాదు మీరు బాధపడుతుంటే చోడలేనని మాత్రం గుర్తుంచుకోండి అతని గొంతు అంతలోనే మృదువుగా మారింది టీ కప్పు ఆవిడ చేతికి అందించాడు అతని ధోరణి తల్లితో మాట్లాడేటప్పుడు ఎంతో అనునయంగా నచ్చజెప్తున్నట్టుగా ఉంది ఇందిరమ్మగారు టీ తాగుతూ తల్లి కొడుకుల సంభాషణ జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా వింటోంది ఆవిడ చూపులు రాజ్యలక్ష్మికి ఇబ్బంది కలిగించేటట్టుగా ఉన్నాయి ఈరోజు మన సినిమాకి వెళ్లేదు ఉందా లేదా ప్రసక్తి మా మారుస్తున్నట్టుగా అంది స్వర్ణ పద అతను లేచాడు వెళుతున్నా ఆంటీ నేను చెప్పింది మర్చిపోవద్దు అంది స్వర్ణ రాజ్యలక్ష్మి తల ఊపింది ఆ క్షణంలో సినిమాకి వెళ్లకుండా ఇంకా కొద్దిసేపు తన దగ్గర కూర్చుంటే ఎంతో బాగుండు అనిపించింది ఆవిడకి కానీ స్వర్ణ మనసంతా కిషోర్తో కలిసి సినిమాకి వెళ్లాలనుందని గ్రహించిన ఆవిడ నోరు మెదపలేకపోయింది కిషోర్ గదిలోంచి వెళ్లబోయే ముందు గుమ్మం దగ్గర తలదించుకుని నిలబడిన ఆయ దగ్గర ఒక్క క్షణం ఆగాడు ఆయ ఆరు గంటలు అవగానే అమ్మకి మందు ఇవ్వు ఎనిమిది గంటలకు సరిగ్గా భోజనం రెడీ చేయమని వంట మనిషికి చెప్పాను ఆవిడ మెట్లు దిగి ఎక్కి శ్రమ పడలేదు కానీ ఇక్కడికే తీసుకొచ్చి వడ్డించు చీకట పడగానే ఆ కిటికీ తలుపులు మూసే చలిగాలు వేస్తుంది నువ్వు నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు ఆవిడకి ఏదైనా అవసరమైతే పిలవగానే పలుకుదు కానీ నువ్వు ఎక్కడో ఉంటే ఆవిడ నీ కోసం అరవలేదు అతను వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే వరకు ఏ విధంగా జరగాలో క్షుణ్ణంగా పురమాయించాడు మమ్మీ నేను వెళ్ళిరానా వెనక్కి తిరిగి అడిగాడు ఆవిడ తల ఊపింది నడవంటి నాట్యమయూరి గారు చేయి ముందుకు చాచి స్వర్ణకు దోవ చూపించాడు చూడు మమ్మీ స్వర్ణ గారాలు పోతూ ఫిర్యాదు చేసింది ఇద్దరూ వెళ్ళిపోయారు ఇందిరమ్మ వాళ్ళు వెళ్ళిన వైపే ప్రసన్నంగా చూస్తోంది ఆయా కప్పులు ప్లేటు తీసుకుని వెళ్ళిపోయింది రాజ్యం కిషోర్ లాంటి కొడుకు మీకు లభించడం కేవలం నీ అదృష్టం గదిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆమెతో మాట్లాడుతూ అంది రాజ్యలక్ష్మి మాట్లాడలేదు అంతవరకు ఆ గదిలో హుషారుగా ఉన్న వాతావరణం గంభీరంగా మారిపోయింది కొద్దిసేపు మౌనంగా గడిచింది ఏమిటి రమ్మని కబురు చేశావు ఇందిరమ్మ తనే అంది ఇప్పటికీ నీకు మాట నీకు అలాగే ఉంటుందిలే నీకైతే ఈ నాలుగు గోడల మధ్యనే జీవితం నాకు ఎన్ని పనులు అసలు ఈ మధ్య స్వర్ణ పనులతోనే బొత్తిగా తేరటం లేదు అవును నువ్వు ఇప్పుడు పెద్ద సోషల్ వర్కర్ కదా ఎమ్మెల్యేగా నిలబడాలని కూడా అనుకుంటున్నావని విన్నాను మనిషిగా పుట్టిన తర్వాత ఏదో ఒకటి చేయాలి కదా ఇంతకీ సంగతి ఏమిటో చెప్పు నేను అడగబోయేదేమిటో నీకు తెలియదంటావా స్వర్ణ పెళ్ళి విషయమేనా స్వర్ణని నువ్వు కోరుకున్న ప్రకారం నీ కోడలిగా చేసుకో నేనేం వద్దంటం లేదుగా కిషోర్ అంటే దానికి తలమునకలు అయ్యే అంత ప్రేమ అతను కూడా అంతే ఇద్దరు ఈడు జోడుగా ఉన్నారని అందరూ అంటున్నారు ఇందు స్వర్ణ నిశ్చయమైంది కిషోర్కి కాదని తెలిసి కూడా ఎందుకలా అంటావు కిషోర్ నా సొంత కొడుకు కాదని పదిసార్లు నా చేత చెప్పించకు ఆ మాట నువ్వు అంటున్నావు అంటే నువ్వు చాలా కృతజ్ఞురాలివి కఠినాత్మరాలివి అనుకోవాలి కిషోర్ నిన్ను కంటికి రెప్పలా చూస్తున్నాడు ఏ కన్న కొడుకు ఏ తల్లి పట్ల అంత శ్రద్ధ వహించడేమో నేను అడిగిన విషయం మాట్లాడు ముందు ఏం మాట్లాడమంటావు నన్ను ఇరవై ఏళ్ళ క్రితం నువ్వే కాదని వదిలేసుకున్న కొడుకు కోసం ఎప్పుడో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాకేమిటి పాలిపోయినట్టున్న రాజ్యలక్ష్మి మొహంలో ఆవేశం పొంగింది నేను వదిలేశానా ఈ మాట అంటున్నది నువ్వేనా నేను వాడి విషయంలో ఎప్పటికప్పుడు నీకు ఉత్తరాలు రాయలేదు వాడికి ఏ లోటు రాకుండా చూడమని నీకు డబ్బు పెద్ద మొత్తాలుగా పంపలేదు అదంతా నీ కుటుంబానికి వాడుకొని వాడు నీ దగ్గరే లేడన్న సంగతి నాకు తెలియకుండా చేశావు వాడు అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడని చేతికి అందకుండా పోతున్నాడని చెప్పిన మాట వింటం లేదని ఇంట్లోంచి చెప్పకుండా పోయి ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాడని అబద్ధాలు రాసి మబ్బే పెట్టావు వాడి మొహం చూడకుండా వదిలేసిన నువ్వు వాడి మంచి చెడ్డలు భరిస్తున్నట్టు నాటకం ఆడావు నేను ఇంకా ఇండియాకి తిరిగి రానని అక్కడే సెటిల్ అయిపోతానని కదా అనే ధైర్యంతో వాడి విషయంలో నిజం చెప్పకుండా దాచి మీ భార్య అభ్యర్థలు ఇద్దరూ నన్ను మోసం చేశారు అంత పెద్ద మాటలు ఎందుకు రాజ్యం అప్పట్లో పరిస్థితులు బాగుండక అవసరానికి నీ డబ్బు వాడుకున్న మాట నిజమే కానీ నువ్వు ఇక్కడికి రాగానే నేను అదంతా ఇచ్చేస్తానని చెప్పాను దానికి నువ్వు అన్నమాట నీ గుర్తులేనట్టుంది స్వర్ణ కథ అంతా ఇచ్చినట్టు అనుకోమని తిప్పి ఇచ్చే మాట అనొద్దని చెప్పావు చెప్పాను నిజమే ఎందుకని ఎప్పటికైనా స్వర్ణ నా కోడలు అవుతుందని భ్రమపడ్డాను స్వర్ణ సహాయంతో నీ అండదండలతో దూరమైన వాడిని తిరిగి పొందొచ్చుననే వెర్రి ఆశతో ఆ మాట అన్నాను కానీ ఆ ఆశతోనే కిషోర్ కాదంటున్నా లెక్క చేయకుండా ఇండియాకు తిరిగి వచ్చాను రాజ్యం నువ్వు ఆవేశపెడితే నేనేం చెప్పలేను అసలు అయినా ఇరవై ఏళ్ల క్రితం మనం ఉన్న పరిస్థితి నేను నీ నుంచి ఆశించింది పూర్తిగా వేరు నీ కొడుకు పెద్ద చదువులు చదివి ప్రయోజకుడు అవుతాడని అనుకున్నాను వాడు నా దగ్గర ఉంటే అలాగే అయ్యేవాడు ఉండలేదు కదా ఉండకపోవడం నా తప్ప నువ్వు వెళ్ళగానే వాడు నీ మీద బెంగతో పడ్డాడు మీ మామగారు వచ్చి నేను ఎంత చెప్పినా వినకుండా తీసుకెళ్లారు ఎంత నిస్నేహితురాలనైతే మాత్రం పరాయబిడ్డని బలవంతంగా అట్టి పెట్టుకునే హక్కు ఉంది తెలిసిన వాళ్ళు బంధువులు అందరూ నన్ను తిట్టారు ఆ పిల్లాడు బెంగతో ఏదైనా అయిపోతాడేమోనని భయపెట్టారు ముందు ఆ జ్వరం తగ్గి బతికి బట్టగడితే ఆ తర్వాత మెల్లగా నెచ్చజెప్పి మళ్ళీ తీసుకొద్దాంలే అనుకున్నాను కానీ తీరా వెళ్ళిన తర్వాత అక్కడే అలవాటైపోయాను అలవాటైపోయాడు ఆ తాతగారిని మేనత్తని విడిచి రానంటే రానన్నాడు ఆ మేనత్తకు పిల్లలు లేనట్టున్నారు పిల్లాడిని పంపనని దెబ్బలాడింది ఈ సంగతి నీకు ఉత్తరం రాయని మాట నిజమే కానీ ఎందుకో ఆలోచించమే నువ్వు నువ్వు వేరే పెళ్లి చేసుకున్నావు మంచి పేరు ప్రతిష్టల్లోకి వెళ్తున్నావు వీడిలా అయ్యాడని రాస్తే నువ్వు బాధపడతావేమో అని భయపడ్డాను నువ్వు పెళ్లి చేసుకున్న అతనికి మీ వీడు ప్రసక్తి ఇష్టం ఉండదేమో ఆ కారణంగా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయేమోనని సంకోచించాను వాడికే మగపిల్లాడు ఎక్కడో అక్కడ సుఖంగానే ఉన్నాడు వాడి తండ్రి తాలూకు బంధువుల దగ్గర విడిపోయాడు వాడి కోసం నువ్వు భవిష్యత్తు ఎందుకు పాటు చేసుకోవాలి అనుకుని ఊరుకున్నాను నీ స్నేహితురాలుగా నీ నుంచి ఎక్కువగా కోరి నేను చేసినటువంటి ఈ పని ద్రోహమే అయితే నన్ను క్షమించు ఇందు రాజ్యలక్ష్మి ముందుకొంగి ఆమె రెండు చేతులు పట్టుకుంది ఇందు అనారోగ్యం వల్ల అశాంతి వల్ల నాకు ఊరికినే కోపం ఇచ్చేస్తోంది నిన్ను కించపరచాలన్నది నా ఉద్దేశం కానే కాదు అడిగింది ఏదో జరిగింది ఏదో జరిగింది వాడికి డబ్బు లేదని సంకోచించకు నా డబ్బంతా వాడిదే కదా నా కొడుకనే కంటే వాడికి ఇంకేం అంతస్తు కావాలి ఈ రూపంగా వాడు మళ్ళీ నాకు చేరువు అవ్వాలని నా ప్రార్థన నువ్వు నా మంచి కోరిన స్నేహితురాలిగా ఈ ఒక్క పని చెయ్యి నువ్వు వెళ్ళి స్వర్ణ చిన్నప్పుడే వాడికి వాగ్దత్త అయిన భార్య అని చెప్తే కాదనడు కాదనడు అని నా నమ్మకం చిన్నప్పుడు కూడా నీకు గుర్తుందో లేదో స్వర్ణ అంటే ప్రాణంగా ఉండేవాడు ఇందిరమ్మ కంపరంగా చేతులు వదిలించుకుంది రాజ్యం నీకు వయసుతో పాటు మతి కూడా పోతుందేమోనని నాకు భయం వేస్తోంది చిన్నప్పుడు మనం సరదాగా ఏదో అనుకున్నామని ఆ మాటకు స్వర్ణ భవిష్యత్తు ముడివేయమంటావా దానికి సంగతులు ఏమీ తెలియవు తెలిసిన మన మాట మన్నిస్తుందనే నమ్మకం నాకేం లేదు ఇప్పటి పిల్లలు పెళ్లి విషయంలో పెద్దల మాట వినేటట్టుగా ఉన్నారా పూర్తి స్వతంత్రం కావాలి అంటారు దాని మనసంతా కిషోర్ మీదనే ఉంది అతను ఒక్క పూట ఫోన్ చేయటం కాస్త ఆలస్యం అయితే కాలుగాలిన పిల్లిలాగా ఇల్లంతా తిరుగుతోంది నీ కొడుకు సంగతి అంటావా ఇంకో మంచి పిల్లని చూసి పెళ్లి చేసే బాధ్యత నాది అంతేగాని చదువు సంధ్య లేకుండా ఆ పల్లెటూరులో ఉంటున్న వాడికి స్వర్ణం చేయమని అనకు అది నీకు న్యాయం కాదు నీ మాట కాదనలేక ఇచ్చి చేస్తానే అనుకో అప్పుడు స్వర్ణ బ్రతికేమవుతుంది పల్లెటూరులో పెరిగిన అతను సిటీకి రాలేడు చిన్నప్పటి నుంచి బస్తీ వాతావరణంలో గడిపిన ఇవి ఆ పల్లెటూరులో ఎమలలేడు దాన్ని కన్న తల్లిగా చూస్తూ చూస్తూ నేను ఆ పని చేయలేను ఇందిరా అంత నాకు నా దురదృష్టం పగవాళ్ళకు కూడా వద్దు ఉన్న సంగతి చెప్తున్నాను అదే కిషోర్ అనుకో అతను మీకో ఫారిన్లో ఉండటం వల్ల మీతో నలుగురిలో తిరగ నేర్చిన వాడయ్యాడు స్వర్ణ డ్యాన్స్ మీద దానికంటే అతనికే ఎక్కువ శ్రద్ధ ఉంది నువ్వు ఇచ్చిన ఈ ఏడాది నుంచి నువ్వు వచ్చిన ఏడాది నుంచి దాని ప్రోగ్రాములు ఇవ్వటానికి అతను పడుతున్న ఆరాటం అంతా చూసావు కదా అతను భర్తగా అయితే స్వర్ణ భవిష్యత్తుకు బంగార బాట వేసినట్టు అవుతుంది నా మనసులో ఉన్న విషయం యథార్థం నీకు చెప్పాను తర్వాత నీ ఇష్టం మనం ఇష్టపడినా పడకపోయినా వాళ్ళు పెళ్లి చేసుకునేది ఖాయం నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించి తలబద్దలు కొట్టుకోవడం పూర్తిగా అనవసరం అనుకుంటాను నీ కొడుకు మీద నీకు ఎలాంటి ఆపేక్ష ఉందో నా కూతురు మీద నాకు అలాగే మమ ఉంటుందన్న విషయం నువ్వు ఆలోచిస్తే మళ్ళీ ఈ ప్రసంగం ఎత్తవు స్వర్ణ దగ్గర పొరపాటుగా కూడా ఈ విషయాలు ఎత్తకు ప్రేమలో పడ్డ వాళ్ళకి ప్రతి చిన్న విషయం ఒకరికొకరు చెప్పుకుంటారు కిషోర్తో చెప్పి మీ అమ్మ పిచ్చిది అని నవ్వుతుంది కూడా వస్తాను ఈ పూట నా పనంత పాడైపోయింది అంటూ ఆవిడ లేచింది నువ్వు మరీ ఈ నాలుగు గొడవల మధ్య ఇలా కూర్చోకపోతే అలా కాస్త అందరు వస్తూ ఉండకూడదు ఒంటరిగా ఉంటే మనసు మరీ వెర్రి ఆలోచనలు చేస్తుంది అని హెచ్చరించి వెళ్ళిపోయింది చాలాసేపటి వరకు రాజ్యలక్ష్మి చిత్తరవులు అలాగే కూర్చుడిపోయింది తర్వాత లేచి వచ్చి మీద కూర్చుంది ఆయా వచ్చి మందు తాగించి వెళ్ళింది రాజ్యలక్ష్మి మెల్లగా వెనక్కి వాలి పడుకుంది ఆవిడ ముఖంలో భరించలేని నిరాశ మేఘాలు దట్టంగా అలుముకున్నాయి ఇన్నాళ్ల నుంచి తను ఎండమావుల వైపు ఆశగా పరిగెడుతూ వచ్చిందన్న కఠోర సత్యం ఆవిడను విచతు విచలితురాలి చేస్తోంది ఆవిడ చేతులు మెల్లగా తడుముకుంటున్నట్టుగా దిండి కిందకి వెళ్ళాయి అక్కడి నుంచి ఒక ఫోటో బయటికి తీశాయి మిలిటరీ యూనిఫారంలో ముఖమెత్తి నవ్వుతున్న ఎనిమిది సంవత్సరాల కుర్రాడి ఫోటో అది ముద్దుగా పసితనం నిండనట్టు అమాయకంగా ఉన్న మొహం చూసిన కొద్దీ ఆవిడ గుండెల్లోంచి దుఃఖం వరదలై పొంగసాగింది ఆ ఫోటోలో కుర్రాడు సజీవంగా ఎదుట నిలబడి అమ్మ అని పిలిచినట్టయింది ఆవిడ ముఖం పక్కకు తిప్పి దిండులో దాచుకుని సాగింది ఆయ ఆ గదిలోకి శబ్దం కానట్టుగా వచ్చి కిటికీ తలుపులు మూసి నీలం పువ్వుల పరదాలను లాగి తన కర్తవ్యం నెరవేర్చినట్టుగా వెళ్ళిపోయింది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి థ్యాంక్ యూ